హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అమ్మగారు మన మరొక ఘనకార్యం చేశారండి దాని గురించి మనం మాట్లాడుకున్నాము నిన్న తన ఛానల్లో పెట్టిన వీడియోలో ఈరోజు సప్తమండి అందుకే నేను చీర కట్టాను పూజ చేశాను అని చీర కాదండి చారీ చారీ కట్టాను అని చెప్తుంది అది చారీ కాదమ్మ శారీ దాన్ని ఏమంటారు శారీ అని చెప్పాలి చారీ చారీ అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది కాబట్టి శారీ అని పలకడం నేర్చుకో మాట్లాడితే తెలుగులోనన్నా మాట్లాడు లేకపోతే ఇంగ్లీష్లోనన్నా మాట్లాడు వచ్చి రాని ఇంగ్లీషు వచ్చి రాని అర్థమయ్యి అర్థం కానీ తెలుగుతో మమ్మల్ని మాత్రం చంపకు ముందే మీకు అందరికీ తెలుసు కదండి ఈమె మల్టీ టాలెంటెడు ఈమె డ్యాన్సరు ఆర్టిస్ట్ కెమెరా ఉమెన్ కూడా ఈమె ఉపయోగించినట్టు కెమెరాను ఎవ్వరు వాడరు కెమెరాను ఏ యాంగిల్లో ఎలా వాడాలో ఎలా తీస్తే వంట ఎలా కనపడుతుందో ఏ యాంగిల్లో పెట్టి ఎలా తీస్తే తన డ్రెస్ ఎలా కనిపిస్తుందో అనేది ఈమెకు తెలిసినంతగా ఏ కెమెరామ్యాన్ కూడా తెలీదు ఈమె ఉపయోగించినట్టు కెమెరాను లేదా సెల్లును అమ్మ సెల్లు వాడుతుందో కెమెరా వాడుతుందో మనకైతే తెలియదు కానీ ఈమె వాడినంతగా ఎవ్వరైతే వాడిండరు ఒకసారి పోపుల డబ్బా దగ్గర పెడుతుంది ఒకసారి తీసుకుపోయి గ్యాస్ దగ్గర పెడుతుంది ఇంకొకసారి తీసుకొచ్చి ముక్కు దగ్గర పెడుతుంది ఇంకొకసారి తెచ్చి ఆమె మెడ కింద పెడుతుంది లేకపోతే కనుక వంగి చూపిస్తుంది లేకపోతే మిర్రర్లో నుంచి చూడండి నా బ్యాక్ అంతా అని చూపిస్తుంది ఆమె వాడినట్టుగా కెమెరానైతే ఎవ్వరూ వాడరు ఈ రోజైతే రథసప్తమి ఫ్రెండ్స్ ఇంట్లో పూజ చేశాను ఫ్రెండ్స్ కొబ్బరికాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా పగిలిందో అని చూపిస్తూ తను చేసే కర్రీ కూడా చూపించింది ఇది చికెన్ కర్రీ అండి మనకు కాదులేండి ఫ్రే ఆ ఇంటికి గెస్టులు వస్తున్నారు కదా వాళ్ళకు వండి పెట్టాలి కదా అంటూ చెప్పుకొచ్చింది చెప్పుకొస్తే చెప్పుకొచ్చావు సరే ఇంటికి గెస్టులు వస్తే వాళ్ళకు నాన్ వెజ్ వండి పెట్టాలా ఏం వాళ్ళు పప్పు రసమో లేకుంటే ఏ కూరగాయనో చేసి పెడితే వాళ్ళు తినరా నువ్వే చెప్పావు కదా నలుగురు వస్తున్నారు మేము ముగ్గురము ఏడు మందికి చేసి పెట్టాలి కదా ఫ్రెండ్స్ ఇది ఏడు మందికి అయ్యే కూర ఫ్రెండ్స్ అని నువ్వే చెప్పావు కదా మళ్ళీ ఎందుకు తిననట్టు కవర్ చేస్తావు ఏదో ప్లేట్లో కొంచెం ప్రసాదం చూపించి ప్రసాదం కూడా చేశాను ఫ్రెండ్స్ అని ఏదో కొంచెం దేవుని గురించి నీతులు కూడా చెప్పావు ఎందుకమ్మా తెలియని విషయాలు కూడా చెప్పి తెలిసినట్టు చేస్తున్నావు చూసారా ఇంకా మాస్టర్ గారైతే మారలేదు అని చెప్పావు మాస్టర్ గారు ఏం మారాలి మాస్టర్ గారు ఎందుకు మారాలి మాస్టర్ గారి గురించి నీకు తెలుసు కదా ఆయన వచ్చిన వాళ్ళకు భోజనాలు పెడతారని మళ్ళీ నువ్వు సాగదీసి ఎందుకు చెప్తున్నావు ఇది కనుక ఆయన వీడియో చూశారనుకో ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నిన్ను నీ పెట్టా గిట్టా ఇంతకుముందు బట్టలు గిట్టలు ఎట్లా బయటపడేసినాడో అదే పరిస్థితికి వస్తావు ఏమన్నా అంటే కనుక నేను వచ్చినప్పటి నుంచి రాజాలాగా లాగా తయారు చేసినాను రాజభోగాలు అనుభవిస్తున్నానని చెప్పారు ఏం రాజభోగాలు అనిపిస్తున్నాడు నువ్వు ముక్కు తీసుకున్న చేయితోనే ఆ గ గంటలు పట్టుకొని వంట చేస్తావు అదే చేయితోనే ఆయనకు తిండి తినిపిస్తావు చేతులు పాడు కడుకు మళ్ళీ దాంట్లోనే కూరలోని వేలు పెట్టి చప్పరిచ్చి టేస్ట్ చూస్తావు ఆయన ఏం రాజభోగాలని భవిస్తున్నావు పాపం ఆయన మందు మత్తులో ఉండి తెలియక దాన్ని అట్లనే తినేసి వస్తున్నాడు అయినా నీకు అంతవరకు బాగానే ఉంది నీకు కెమెరా ఎక్కడి నుంచి నావు కెమెరా కింద పెట్టి ఎవరైనా పైన కూర చేస్తారా కెమెరా కింద పెట్టి మళ్ళీ ఏం చూపించాలనుకున్నావు నీ నడుము ఏమన్నా సిమ్రాన్ నడుమా లేకుంటే ఇలియానా నడుమా హీరోయిన్ అనుకున్నావా నువ్వు కట్టి నీ నడుము జనాలందరికీ చూపించాలని సెల్ కింద పెట్టి మళ్ళా కొంచెం మిరియాల పొడి వేస్తాను హూహా అని పాటలు ఏమన్నా పాడుతున్నావా నిన్ను చూసే ఏమన్నా మూవీలో సాంగ్ రాసినట్టున్నారు నువ్వే ఎప్పుడు ఆ పాటను చూసినప్పటి నుంచి నువ్వే పాడడం చూస్తున్నా కానీ ఏ ఆడవాళ్ళు ఇంతవరకు ఆ పాటను పాడడం చూడనే చూడలేదు ఏంటమ్మా ఈ వీడియోలోనే ఎవరికో వార్నింగ్లు ఇస్తున్నావు నువ్వేమన్నా ఐశ్వర్య రాయివో ఐశ్వర్య రాయి అనుకుంటున్నావో ఒకసారి నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నువ్వేమన్నా పెద్ద అందగతనుకుంటున్నావా ఆ ఎవ ఎవరిని ఎందుకు ఇమిడియేట్ చేస్తూ ఉంటావు ఎప్పుడు నువ్వు చేసే తప్పులని నువ్వెందుకు గమనించవు నువ్వు తప్పు చేయబట్టే కదా వాళ్ళందరూ నిన్ను ఇట్లా ట్రోల్ చేస్తున్నారు లేకపోతే నా గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారని ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు కనీసం నీ వయసుకు తగిన పనులు చేస్తే ఎవ్వరూ నిన్ను వేలెత్తి చూపించరు కదా కానీ అలా కాకుండా నన్ను అంటున్నారు నన్ను అంటున్నారు అనే బదులు నేనేం తప్పు చేస్తున్నాను అనేది ఒకసారి ఆలోచించు నువ్వు అది చేయడం మానేస్తే నిన్ను ఎవరు అనరు కదా ఏదో దేవుని దయ వల్ల బాగానే వ్యూస్ వస్తున్నాయి రాకేష్ మాస్టర్ పుణ్యమా అని సబ్స్క్రైబర్లు బాగానే ఉన్నారు అంతో ఇంతో చివరి స్టేజ్ కల్లా మిగిలించుకుందాములే అని అనుకోకుండా నీ నోటి పుణ్యమా అని ఆ పాడుబూతులు అవి ఇవి జనాలందరినీ శాపనార్థాలు పెట్టుకుంటూ నీకు ఉన్న ఆ కాస్త మర్యాదను కూడా పోగొట్టుకుంటున్నావు నీ వయసుకు తగ్గ పనులు చెయ్యి ముందు ఇట్లని ఈరోజు కట్టుకున్నట్లు కానీ చీర మంచిగా కట్టుకో కానీ కెమెరా మాత్రం కింద పెట్టాకు మొహానో లేకపోతే ఆ కూరనో చూపించు అంతే కానీ మొన్న ఇంతకు ముందు చెప్పావు చూడు స్లీవ్లెస్ బనియన్ వేసుకొని చూడు నా వయసు నలభై ఏడైనా కానీ నీ వయసు నలభై సంవత్సరాలైనా చూడు నేను ఎంత స్టిఫ్గా ఉన్నానో అని ఎవరికో ఒకరికి వార్నింగ్ ఇచ్చావు చూడు అట్లా వేరే వాళ్లకు వార్నింగ్లు వాళ్ళని కౌంటర్లు వేయకుండా ఎప్పుడూ నీ వీడియోలు చేసే వంటకము రెండు నిమిషాల్లో అయిపోతుంది కానీ జనాల మీద చెప్పే మాటలు మాత్రం పది నిమిషాలు ఉంటాయి పోనీ సరేలే అని చూద్దామా అనుకుంటే దాంట్లో ఏమేస్తావు రెండు ఉల్లిగడ్డలు మిక్సీలో బట్టి ఉల్లిగుజ్జు వేస్తావు లేకపోతే కనుక రెండు పచ్చిమిరపకాయలు ఆ ఐదు రూపాయలు మసాలా ప్యాకెట్ వేస్తావు ఆ మసాలా ప్యాకెట్ మసాలా ప్యాకెట్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా నువ్వు బయట నుంచి తెచ్చే మసాలా ప్యాకెట్ వేసుకోవడానికి వంట రాని వాళ్ళు నీ వంట చూసి ఏం నేర్చుకుంటావు సగం కర్రీ నుంచి చూపిస్తావు ముందు ఏం వేసినావు వెనక ఏం వేసినావు అదేం చూపించవు మా ఇంట్లో ఈరోజు చికెన్ కర్రీ అని మొదలుపెట్టి దాంట్లో ముక్క మునిగేంత వరకు నీళ్లు ఉల్లిగుజ్జు నీ బొంద నీ భోజనం అని వేస్తావు లేకపోతే నీ ముక్కు చీదుకుంటూ చచ్చింటావు ఏం చూడాలా వంట చూపించవు ఏం చూపించవు చూపిస్తే పైన చూపిస్తావు లేకుంటే కింద చూపిస్తావు లేకుంటే అది చూపించకుండా ఏదో ఒకటి తిట్టుకుంటూ కూర్చుంటావు ఏమిటి మాకు కర్మ అమ్మ తల్లి వీలైతే ముందు ఆ ఛానళ్ళ పేర్లు మార్చమ్మా ఒకటేమో దేవుని పేరు పెట్టావు ఒకటేమో అమ్మ పేరు పెట్టావు ఎందుకు రెండు పేర్లు మంచి పేర్లు పెట్టి ఛానళ్ళ పేర్లను దేవుని పేరు అమ్మ పేరును పాడు చేస్తున్నావు ముందు ఛానల్ పేరు మార్చు లేకపోతే నీ పేరు పెట్టుకో లేకుంటే నీ మాస్టర్ పేరు పెట్టుకో అంతేగాని దేవుని పేరును పెట్టి అమ్మ పేరు పెట్టి మేము కనీసం నీ ఛానల్ పేరు పెట్టి తిట్టాలన్నా మాకు తిట్లు కూడా రావట్లేదు ఏం తిట్టాలన్నా మా సంస్కారం అడ్డం వస్తుంది కానీ నువ్వు చదువుకున్నావో లేదో కానీ ఛానళ్ళ మీద పడి బండ బూతులు తిడుతున్నావు నీ నోరు తెడిస్తే చాలు బూతులు వస్తున్నాయి కానీ మాకు సంస్కారము చదువు అనేది అడ్డం వస్తున్నాయి కాబట్టి మేము తిట్లు తిట్టలేము నీలాగా నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మగవాళ్ళను మాట్లాడేటప్పుడు కానీ ఆడవాళ్ళను మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఏం మాట్లాడుతున్నాను ఏం చూపిస్తున్నాను అనేది ఒకసారి ఆలోచించుకో నీకు కూడా కొడుకు కూతురు ఉన్నారు కదా వాళ్ళకు కూడా రేపు మనవడో మనవడ పిల్లలు పుట్టి నిన్ను అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తారు కదా వాళ్ళు కూడా నీ వీడియోలు చూసినట్లయితే ఏంటి మా అమ్మమ్మ నానమ్మ ఇలా చేస్తుంది వచ్చి అని అనుకోకూడదు కదా ఒకసారి ఆలోచించు కానీ నువ్వేమో పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోయి నీలో మాత్రం మార్పు రావట్లేదు నువ్వు ఒక్కసారి ఆలోచించి మార్పు తెచ్చుకొని మంచి మంచి వీడియోలు చేయి నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు నీ చుట్టూనే నీతో పాటే ఉంటారు కాబట్టి నువ్వు ఆలోచించి మంచిగా వీడియోలు చెయ్యి మంచిగా చెయ్యండి మీకు మేము మంచి చెప్పు ఇది అండి నిన్న అమ్మగారు తీసిన వీడియోలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోను చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటను కొట్టండి అప్పుడే నేను తీసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ